కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంపై తనదైన శైలిలో స్పందించారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఈ విషయంలో సీఎం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో కేఈ కృష్ణమూర్తితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన కేఈ తనంతట తానుగా చంద్రబాబు వద్ద కోట్ల చేరిక అంశం ప్రస్తావించబోనని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడితే అప్పుడు దీనిపై తన అభిప్రాయం చెప్తానన్నారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడానికి ఏం కండిషన్లు పెట్టిందో, ఏ సీట్లు అడుగుతున్నారో తనకు తెలియదన్నారు. కేవలం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైనే చంద్రబాబుతో మాట్లాడతానన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కర్నూలు జిల్లాలో కీలకమైన కేఈ కోట్ల కుటుంబాలు కలిసి పనిచేయడంపై గందరగోళ పరిస్థితే కనిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించిన తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి కోట్ల చేరడంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించిన తీరుని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు రాకేష్? సుమిత్ర, ఒకవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబుతో భేటీ అయిన కేఈ కృష్ణమూర్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక అంశాన్ని చంద్రబాబు నా వద్ద ప్రస్తావించలేదు, కేవలం శ్రీశైలం బోర్డు అంశంపై మాత్రమే చంద్రబాబుతో నేను మాట్లాడానని కూడా కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేయడంతో పాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కేఈ కృష్ణమూర్తి చేయడం జరిగింది. నా అంతటా నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునే అంశంపై చంద్రబాబుతో ఎప్పుడూ మాట్లాడను. చంద్రబాబు ఒకవేళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంశాన్ని ప్రస్తావన తీసుకువస్తే అప్పుడు నా అభిప్రాయం మాత్రమే చెప్తానని కూడా కేఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏ సీట్లు అడుగుతున్నాడు అనేది కూడా తన వద్ద ఎటువంటి సమాచారం లేదు అంటూ కూడా కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఒక వారం 10 రోజుల్లోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భార్య సుజాతమ్మ కానివచ్చు, కుమారుడు రాఘవేంద్ర రెడ్డి, ఈ ముగ్గురు కూడా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో మరోవైపు కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కొంత గందరగోళానికే తెరతీస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేఈ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబును కలిసే రోజే కేఈ కృష్ణమూర్తి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కలుస్తున్న సంగతి నాకు తెలియదు, ఒకవేళ చంద్రబాబు పిలిస్తే అప్పుడు నా అభిప్రాయం చెప్తానని 2-3 రోజుల క్రితం కూడా కేఈ కృష్ణమూర్తి ఇదే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబును కలిసిన కేఈ కృష్ణమూర్తి సేమ్ అటువంటి కామెంట్లే చేయడం జరిగింది. అయితే మొత్తానికి కేఈ వ్యవహారం కనుక చూసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేఈ కుటుంబానికి కర్నూలు జిల్లాలో మొదటి నుంచి కూడా వైరం ఉంది. ఇప్పుడు అందులో భాగంగానే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఒకవైపు పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం, మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కోట్ల కుటుంబాన్ని తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన. వచ్చే ఎన్నికల్లో అక్కడ ప్రతిపక్షంపై దెబ్బ కొట్టాలంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆయనకు ఎంపీ స్థానం ఇవ్వడానికి కూడా ఇప్పటికే చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. కుటుంబ సభ్యుల టికెట్ విషయంలో మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 1 వీక్ 10 డేస్ లోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు ముందు 3 సమస్యలను కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తావించారు. ఆ సమస్యలు పరిష్కరిస్తే ఖచ్చితంగా టీడీపీలో చేరతాని కోట్ల చేసిన కామెంట్లు. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి చేస్తున్న కామెంట్లు చూస్తే మరొకసారి చంద్రబాబు ఇద్దరు నేతలపై కూడా ఒకసారి ఇద్దరిని పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేఈ కృష్ణమూర్తి మాత్రం కోట్ల చేరికను ఇప్పటివరకు కూడా నా దగ్గర చంద్రబాబు ప్రస్తావించలేదు. ఒకవేళ చంద్రబాబు ప్రస్తావిస్తే నా అభిప్రాయాన్ని చెప్తారంటున్నారు, కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికను స్వాగతిస్తానని మాత్రం కేఈ కృష్ణమూర్తి అనట్లేదు. ముందుగా నా అంతటా నేను కూడా ఈ అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించను అని కూడా ఆయన కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి కేఈ కృష్ణమూర్తితో చంద్రబాబు మాట్లాడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోట్ల చేరిక సంబంధించి కూడా ఫిబ్రవరి 1 వీక్ లోనే ఉండొచ్చు అని కూడా అటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు, ఇటు పార్టీ వర్గాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై మాత్రం మరోసారి చంద్రబాబు అక్కడ బుజ్జగించే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి. గతంలో కడప జిల్లాలో కూడా ఇదే అంశం తలెత్తితే చంద్రబాబు ఇద్దరిని పరిష్కరించి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు కర్నూలు జిల్లాపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టి మరోసారి కేఈని సమస్యను చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ రాకేష్.